అందరికీ నమస్కారం అండి. ఈ రోజైతే నేను ఒక వ్లాగ్ చేసి చూపించబోతున్నాను మీకు. ఈ వ్లాగ్ లో వచ్చి మా పాప డ్రాయింగ్స్, ఇంకా ఈ రోజు మేము పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేశాము అవన్నీ అయితే ఉంటుందన్నమాట. నా కొడుకు పాస్తా రెసిపీ కూడా ఇంక్లూడ్ అయ్యిందండి. మీరైతే ఈ వ్లాగ్ ని ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే మా పాప డ్రాయింగ్స్ వేసింది అన్నాను కదా, చాలా బాగా వేస్తుందని. అవి చూడండి. ఫస్ట్ అయితే గార్లాండ్ అనమాట. ఇది మదర్స్ డేకి మా పాప డ్రాయింగ్ వేసింది. ఇది కలంకారీ ఆర్ట్ డిజైన్ అనమాట, చాలా బాగుంది కదా అండి. ఇది వచ్చి బుద్ధా, ఇది కూడా ఆయిల్ పేస్టల్తో వేసింది. ఇదైతే వాటర్ కలర్స్తో వేసింది అనమాట. ఇంకా ఇదైతే వచ్చి శివుడు బొమ్మ, ఇది వచ్చి కలర్ పెన్సిల్స్తో వేసింది. ఇది పోకీమాన్, వరుణ్ అడిగాడు నాకు ఇది డ్రాయింగ్ చేసి అక్క అని. ఇది వచ్చి మండల ఆర్ట్ అనమాట, ఇది కూడా చాలా బాగా వేసిందండి. ఈ ఐస్ ఎవరియో చెప్పండి, నావే అండి, నా ఐస్ ట్రై చేస్తానని ట్రై చేసింది. ఈ అమ్మాయి బొమ్మ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఈ స్క్విరిల్ అయితే క్యూట్గా ఉంది కదా, అందరికీ నచ్చింది. ఇది వచ్చి గణేష బొమ్మ అనమాట, ఇది పెన్సిల్ షేడింగ్తో చేసింది. ఇవి వచ్చి ఆయిల్ పేస్టల్తో వేసిందండి. ఈ సీనరీ ఇంకా ఈ సీనరీ రెండు ఆయిల్ పేస్టర్స్తో వేసింది. నేనైతే మా పిల్లల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను కదా అండి, అవైతే నేను వాళ్ళకి అర్థం కాకూడదని తెలుగులో రాశానన్నమాట. అంటే వాళ్ళకి తెలుగు చదవడం రాయడం రాదండి. ఇక్కడ చెన్నైలో వచ్చి తమిళ్ మాత్రమే కదా, అందువల్ల తమిళ్, ఇంగ్లీష్, హిందీ నేర్పిస్తారనమాట. తెలుగు అయితే వాళ్ళకి చదవడం రాయడం రాదు. అందుకే నేను క్వశ్చన్స్ అయితే తెలుగులో రాశాను కాబట్టి వాళ్ళ ముందు అలా బుక్ పెట్టేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు అనేసి నేను అన్ని క్వశ్చన్స్ తెలుగులోనే రాశానన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే డైలీ ఏదో ఒక గేమ్ ఆడుకుంటూ ఉంటాం కదా అండి. ఈ రోజు అయితే ఏం ఆడదామా అని అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సరే, మా పిల్లలిద్దరికి నా గురించి ఎంతవరకు తెలుసు అని కనుక్కుందాం అనిపించింది. అందువల్ల నాకు నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానమాట వీళ్ళని అడగడానికి. అంటే నా గురించి వీళ్ళకి ఏం తెలుసు అన్న దాని గురించి. ఇప్పుడైతే నేను వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఎవరు ఎవరికి నా గురించి ఎక్కువగా తెలుసో తెలుసుకుంటాం. అంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను కదా, ఎవరు ఎక్కువ వాటికి సమాధానం చెప్తారో నేను లాస్ట్లో చెప్తాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, నాకు ఇష్టమైన స్వీట్ మైసూర్ పాక్. ఇక్కడైతే మైసూర్ పాక్ నెల్లూరులోని బాగుంది కాదు, మళ్ళీ కాదు, ఇద్దరు తప్పు. మైసూర్ పాక్ కాదా, నెల్లూరులో ఉంటాయి. నెల్లూరులో ఉండే జిలేబీ వస్తుంది అనుకున్నా. నాకు జిలేబీ బాగా చాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నాకు ఇష్టమైన కలర్ బ్లాక్. అక్క ఫస్ట్ చెప్పింది, సరే నీకు కూడా తెలుసు కదా సిగరెట్. అంటే ఎవరికి ఎక్కువ తెలుసు అని అడుగుతున్నాను, ఫస్ట్ చెప్పారని కాదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి నేను మార్నింగ్ ఇద్దరు లేచిన వెంటనే ఏం చేస్తాను? నేను ఇద్దరు లేచిన వెంటనే కనిపించిన వెంటనే భూదేవికి దండం పెట్టుకుంటాను. అదే దండం పెట్టుకుంటాను నేను చెప్పాను, దేవుడు దండం కూడా లేదు. నేనేం చేస్తానో అడిగాను. సో దీనికి ఇద్దరికి తెలియ ఆన్సరు. నెక్స్ట్, నా ఫేవరెట్ హీరో ప్రభాస్ కాదు. ఇద్దరు ఆన్సర్ చెప్పండి, ఎవరి కథ ఉండవు ఇంకా అట్లా ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాను దీని కూడా ఇద్దరికి తెలియదు. అది కాకుండా
థ్రిల్లర్ మూవీస్ హారర్ మూవీస్ చూస్తాను కూర్చొని ఓవర్ నేను నెల్లూరుకి వెళ్ళినప్పుడు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ ఏంటి మసాలా ఇది లేదంటే కోకోనట్ పఫ్ కాదు ఇద్దరికి తెలుసు బాగా ఆలోచించండి త్రీ పర్సెంట్ కూడా ఇష్టమే కాకపోతే అది కాదు ఇంకా నేను ఎక్కువ ఇష్టపడే టేస్ట్ ఏంటి అంటే అప్పుడే చెప్పాను ఫస్ట్ మీ సమాధానం చెప్పండి తర్వాత అవునా కాదా చెప్తాను తింటాను అంటే ఒక వన్ డే మీల్ లో నేను ఏది ఎక్కువ ఇష్టంగా తింటాను అంటే టిఫినా లేకపోతే స్నాక్స్ ఆ లేకపోతే మీల్స్ ఆ అలాగా అంటే టిఫిన్ అంటారండి ఇడ్లీ దోశ తిన్న ప్రశాంతంగా తీసుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నిజం తెలుసుకోవచ్చు నీ క్వశ్చన్ చెప్పిన వెంటనే సమాధానం చెప్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూద్దాం ఏ సినిమాలు నేను ఇష్టంగా చూస్తాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇష్టమైన కేక్ ఫ్లేవర్ అంటే కేక్స్ ఎక్కువ ఇష్టపడను నేను అలాంటిది ఒకే ఒక కేక్ ఇప్పుడు ఇది కూడా అండి నేను అడిగిన వెంటనే చెప్పేస్తారు దీనికి ఆన్సర్ అదేంటంటే ఈసారి క్వశ్చన్ కూడా నాకు అంటే రెండు దగ్గరలు అనమాట ఇక్కడైతే ఏది ఎక్కువ ఇష్టము నెల్లూరులో అయితే ఏది ఎక్కువ ఇష్టము ఐస్ క్రీమ్ పాటలు పెట్టి
ఇప్పుడు క్వశ్చన్స్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చి నేను మా పిల్లల దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నమాట అదేంటో ఇప్పుడు చూద్దాం మమ్మీ అంటే ఇప్పటి వరకు నేను నాకు తెలిసినవి కొన్ని అడిగాను కదా విదవి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంటే ఇవేం రాయలేదన్నమాట చూడండి ఇప్పుడు ఇంతవరకు అయిపోయాయి ఇక్కడ క్వశ్చన్స్ ఏమో ఇప్పుడు వచ్చి నేను వచ్చి కొన్ని విషయాలు మీ ఇద్దరి దగ్గర నుంచి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే మమ్మీలో మీకు నచ్చిన విషయం नचिंद कुकिंग अंत चाल मम्मी हेल्प प्रति डिश की मम्मी नच्चनी विषय पास्ता की अंत कॉम्प्लिकेटेड मटेरियल चाला सिंपल मटेरियल
నేనైతే ఇప్పుడు బాయిలింగ్ వాటర్ లో హాఫ్ కప్ పాస్తా వేస్తున్నానండి ఇది మెజర్మెంట్స్ ఏం తీసుకోకర్లేదు నేను మీకు చూపించే కోసం నేను వచ్చి మెజర్మెంట్స్ తీసుకున్నాను లాస్ట్ లో కొన్ని డ్రాప్స్ ఆఫ్ సోయా సాస్ ఇది ఆప్షనల్ అండి ఫైనల్లీ దీన్ని ఫుల్ గా మిక్స్ చేసుకుంటున్నామండి ఇంకా ఇదే ఇది సర్వ్ చేసుకుందామండి ఇదిగోండి మన టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వచ్చి టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి స్పైస్ లవర్స్ కి అయితే సూపర్ గా నచ్చుతుందండి మీకైతే ఈ పాస్తా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి చూసారు కదా అండి మా పిల్లలకి నా గురించి ఎంతవరకు తెలుసు నా ఇష్ట ఇష్టాలు అన్ని మా బాబు ఎలా పాస్తా చేశారో కూడా చూశారు కదండి చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది ఆ పాస్తా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగా చేసే పాస్తా అండి అది మా బాబే తనిగా చేసేసుకుంటాడు నేను పక్కన లేకపోయినా కూడా అంత బాగా వాడికి వచ్చు అనమాట అది మీరు ఈ బ్లాగ్ నైతే నేను ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్.